సామెతల గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం. రేపటి దినమును గూర్చి ఆశ్చర్యపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ప్రియులారా, చక్కని హెచ్చరిక ఈ అధ్యాయంలో ఆరంభంలో మనం చూస్తూ ఉన్నాం. దేవాది దేవుడు మనలు ప్రేమించి మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు తన మహాకృప చేత మనకిస్తున్న ఒక చక్కని హెచ్చరిక, రేపటి దినమును గూర్చి నీవు ఆశ్చర్యపడవద్దు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రేపటి దినమును గూర్చి చింతించవద్దు అన్నాడు. ఏ దినానికి కీడు ఆ దినము చాలు అన్నాడు. అది మన ప్రభువారు కొండ మీద చెప్పిన సందేశంలో ఒక భాగము. రేపటి దినమును గూర్చి ఆశ్చర్యపడవద్దండి అన్నాడు. పిల్లలారా, చాలాసార్లు దేవుని పిల్లలమైన మనం లోకంలో జీవిస్తున్న అనేక మంది తమకున్న ఆస్తిపాస్తును బట్టి, తమకున్న ఆలోచనలు బట్టి, తాము సమకూర్చుకున్న దాన్ని బట్టి అనేక సార్లు ఆశ్రయించటం అనేది గమనిస్తూ ఉన్నాం. లూకాసువార్త 12వ అధ్యాయము 19-20 వచనాల్లో ఒక వ్యక్తి విస్తారమైన ధనము సమకూర్చిన తర్వాత, పంట సమకూర్చిన తర్వాత ఇలాగనుకుంటున్నాడు, నా ప్రాణమ తినుము త్రాగుము నీకు అనేక సంవత్సరములకు సమకూర్చి పెట్టాను అన్నాడు. అతని ప్రణాళిక రేపటిని గూర్చి మాత్రమే కాదు, అనేక సంవత్సరాల వరకు తిను త్రాగు అని తన ప్రాణంతో మాట్లాడుకుంటూ ఉండగా ప్రభు అన్న మాట చూశారా 20వ వచనంలో, వెదివాడా ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు అన్నాడు. నీ ప్రణాళికలు సంవత్సరాల తరబడి ఉండవచ్చేమో కాని ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అనటం మీరు గమనించారా? ప్రిల్లారా, ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనంలో, నేడు జరుగునట్లు సమృద్ధిగా త్రాగుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు. వారు ఇలాగనుకుంటున్నారట. ఏమని? నేడు జరిగినట్లు రేపు మరి లక్షణముగా జరుగును అనుకుంటున్నారు. చూసారా, ఈరోజు బాగా జరిగింది, అందును బట్టి నీకు స్తోత్రం దేవా అనుకునే భక్తిపరులు ఉన్నారు. కానీ అయితే లోకంలో అనేక మంది నేడు జరిగింది గనుక బాగా, మరి రేపు మరి లక్షణముగా జరుగును అనుకోవటం అనేది ఎంత విచారకరమైన సంగతి. ప్రియులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు రాయబడిన మాట మీరు గమనించారా? నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్లి లాభము సంపాదించుకుందామని అనుకుని వారలారా అనే మాటతో ఆరంభించబడింది. ఏదైనా ఒక పట్టణానికి వెళ్లడం తప్పేం కాదు, గాని లాభము సంపాదించుకుందాం, రేపు నేడైనా రేపైనా ఏదో ఒక పట్టణానికి వెళ్లి లాభం సంపాదించుకుందామనే వాళ్లతో ప్రభు అంటున్న మాట చూశారా? 14వ వచనం చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ. నీ ప్రణాళికలు ఎన్నో ఏండ్లకు లేక రేపటికి నువ్వు కలిగున్నావేమో కాని రేపేమి సంభవించునో నీకు తెలియదు అన్నాడు. అదే కదా మనం సామెతల గ్రంథం 27:1 చదువుకున్నాం, రేపటి దినమును గూర్చి నువ్వు ఆశ్చర్యపడవద్దు, ఏ దినము ఏది సంభవించునో నీకు తెలియదు అన్నాడు. నీకు తెలియదు అన్నాడు. ఇంకా తెలిసింది ఎవరికండి? మనకు తెలియకపోతే మనం రేపు మనకు ఏం సంభవించబోతుందో అది మనకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? రండి, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడిన మాట మనం ఎరుగుదము కదా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అన్నాడు. ఈ మాట మీరు గమనించాలి, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమునకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు అన్నాడు. అనగా మనను గూర్చిన సంగతులు ఎరిగినవాడు ఆయన, ప్రణాళిక వేసినవాడు ఆయన. ఆశ్చర్యమేంటో తెలుసా? నూట కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం ఈ విధంగా కనబడుతోంది. ఏమి రాయబడింది? మనం మన తల్లి గర్భములో ఉండగానే కీర్తన గ్రంథం రాయబడిన మాట మీరు గమనించండి. 139వ కీర్తనలో రాయబడినటువంటి మాట ఇలాగూ కనబడుతోంది, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. చూసారా, మనము తల్లి గర్భములో ఉన్న పడిన సమయంలోనే మన దినముల లెక్కంతా తన గ్రంథంలో రాసుకున్నాడు. ఆయన ప్రణాళిక కలిగినటువంటి వాడు అనే విషయాన్ని మరో వద్దని మనవి చేస్తున్నాను. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో
15 వచనంలో ఈ విధంగా ప్రస్తావించబడింది. గనుక అన్నాడు. అంటే ఎందుకు అన్నాడు? ఆ పై వచనాల్లో రేపేమి సంభవించునో మీకు తెలియదు గనుక ఇలా అనుకోవాలట. ప్రభు చిత్తమైతే ఇది చేద్దాం అది చేద్దాం అనుకోవాలి. ప్రభు చిత్తమైతే, ప్రభు ఇష్టమైతే, ప్రభు ప్రణాళికలో ఉంటే, దేవుని చిత్తమైతే అని అనుకోవటం ఎంతైనా ఆశీర్వాదకరం. కాబట్టి ప్రియులారా, రేపటిని గూర్చి ఎంతమాత్రం ఆశ్చర్యపడవద్దు, రేపటిని గూర్చి చింత కూడా పడవలసిన అక్కరలేదు. మనం ఎవరి చేతిలో ఉన్నాము? మన ప్రియ ప్రభు చేతిలో ఉన్నాం. ఆయన తన చిత్తానుసారంగా తన కార్యాలు తప్పక జరిగిస్తాడు గనక ఆయనకు అప్పగించుకుందాం, ఆయన చిత్తములో జీవిద్దాం, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ ముందున్న దినాలకు సిద్ధపడి రేపటిని గూర్చి అశ్చయించకుండా రేపు తన చేతిలో ఉంచుకున్న ప్రభు చేతిలో మనం ఉండి ముందుకు సాగటం ఆశీర్వాదకరం. అట్టి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక.